కళ్యాణి బావా నువ్వు నన్ను క్షమించవా నీ గురించి తెలియక ఆ రోజు అపార్థం చేసుకున్నాను నన్ను క్షమించు జరిగిందంతా వివరంగా చెప్పాడు ఆదర్శ్ ఆదర్శ్ ఆనంద్ కేసులో పట్టుకున్న సాక్షుల్ని తీసుకురావాలని నిజంగానే ప్రయత్నించాడు కానీ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళ అతని నుంచి తప్పించుకున్నారు దాంతో అను వాళ్ళకి ఎలా మొహం చూపించాలని బాధపడుతున్నాడు అతని పరిస్థితి తెలుసుకోకుండా కావాలనే నాటకం ఆడుతున్నాడని పెద్దన్న వాళ్ళు నింద వేశారు చచ్చా ఆదర్శ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు కళ్యాణి అజ్ఞాతంలో ఉంటున్నా ప్రతి నిమిషం రాఘవయ్య గారి ఫ్యామిలీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు అవసరమైనప్పుడల్లా వాళ్ళకి తెలియకుండా సహాయపడుతున్నాడు పాపం ఇంతకుముందు ఒకసారి అతను నిజం చెప్పాలని రాఘవయ్య గారింటికి వెళ్తే అతన్ని కొట్టి పంపించేశారట నేనే ట్రీట్మెంట్ చేశాను మారిపోయిన ఆదర్శ్ని అపార్థం చేసుకుని ఇంకా పగ పెంచుకుంటున్నారు దానికి తోడు ఇవాళ జరిగిన ఇన్సిడెంట్తో అందరు డిస్టర్బ్ అయ్యారు బాబా అదే నేను బాధపడుతున్నాను కళ్యాణి సాక్షులు మళ్ళీ దొరికి ఆనంద్ నిర్దోషిగా విడుదలై అపార్థాలన్నీ తొలగిపోతే గాని ఆదర్శ్ని ఎవరూ నమ్మేలా లేరు అవును బాబా నువ్వెందుకు అందరికి దూరంగా ఉన్నావు ఇంటికి వచ్చేసి కదా మావయ్య దగ్గర మొహం చెల్లక నీ తప్పే లేదు కదా చాలా రకాలుగా మావయ్యని బాధ పెట్టాను కళ్యాణి అదేం లేదు నాన్నతో జరిగిందంతా నేను చెప్పాను తొందరపడ్డావు కళ్యాణి ఒంటరిగా ఉన్న ఆదర్శి కొంతకాలం నేను చేదోడుగా ఉండాలి అతనిపై అందరికీ కోపం పోయే వరకు అతనితోనే ఉండి ఆనందుని విడిపించుకున్నాకే నేను మీ అందరిలోకి రావాలనుకుంటున్నాను సరే నీ ఇష్టం వస్తాను కళ్యాణి ఆదర్శ్ ఇప్పుడే కళ్యాణ్తో మాట్లాడొస్తున్నాను కళ్యాణికి నా మీద ఉన్న డౌట్ క్లియర్ చేసి వచ్చాను నీ మీద నా మీద అందరికీ మంచి అభిప్రాయం ఏర్పడే సమయంలో కిట్టయ్య దాసులు మిస్ అవ్వడం కోర్టుకి వాళ్ళని తీసుకెళ్ళలేకపోవడం కోర్టు కేసు వాయిదా పడ్డం ఇదంతా తలుచుకొని అందరూ మన మీద విరుచుకుపడుతున్నారట కళ్యాణి ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినడం లేదంట పైగా లేనిపోని నిందలు నీ మీద వేస్తున్నారట ఆనంద్ విడుదల కావాలంటే ముఖ్య సాక్షులు దాసు కిట్టేలే వాళ్ళని ఎలాగైనా పట్టుకొని నువ్వు నిజాన్ని నిరూపించాలి అంతకంటే నాకు వేరే మార్గం ఏది కనిపించడం లేదు అవును చైతన్య నువ్వు చెప్పింది నిజమే పక్కడి బందీగా ప్లాన్ చేసి ఆ కిట్టయ్య దాసుని పట్టుకోవాలి ఎరా ఆ దాసు వివరాలు ఏమైనా తెలిసే లేదురా వాళ్ళ కోసం తిరగలేక చస్తున్నారా రే వాళ్ళు మళ్ళీ దొరుకుతారని నమ్మకం లేదురా అబ్బాబ్బాబ్బా వాళ్ళ కోసం తిరిగి తిరిగి అలసిపోయానా బాబు మేము ఫ్రెష్ అయ్యి వస్తాం ఏంటి ఆలోచిస్తున్నావు అది దీని గురించి నా రూమ్లోనే ఉంటూ ఫుడ్కు లాటరీ కొట్టేవాళ్ళు వీళ్ళు ఖర్చులకి ఏం కావాలని నా దగ్గర తీసుకునేవాళ్ళు అలాంటి వీళ్ళకి ఇంత కాస్ట్లీ వాచా నాకేదో అనుమానంగా ఉంది చెప్పు ఏంటి గురువా ఆదర్శ్ గారు గుడితిలో పడే ఎలికలా కొట్టుకుంటుంటే ఆనంద్ గారు ఏ నిమిషంలో ఊరి శిక్ష పడుతుందనే భయంతో కటకటాల వెనకాల కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్నాడు వాడి చావు మన ఆనందానికి వచ్చింది లేకపోతే నన్ను పట్టించి కోర్టులో నిజం చెప్పిద్దాం అనుకుంటాడా గురువా నీకింకో మెరుపు లాంటి ఐడియా ఇవ్వనా ఓహో దానికేం భాగ్యం నువ్వు ఈ పాటికి ఆదర్శ్ గారు పిచ్చి కుక్కలా మన కోసం వెతుకుతూ ఉంటాడు ఏదో ఒక రోజు మనల్ని పట్టుకోవాలని
మనచేత నిజం కక్కించాలని అనుకుంటూ ఉంటాడు. ఈలోగా వాడిని మనమే పట్టుకుని ఓ మర్డర్ కేసులు ఇరికించామనుకో, ఈ అంచక్క బావామరుదులు సెల్లో కబుర్లు చెప్పుకొని ఉరికమ్మని జాయింట్గా ఎక్కుతారు కదా. గురువా, ఎలా ఉంది మన ఐడియా? అబ్బో అబ్బో, ఏం ఐడియా ఇచ్చావు? అవునరా, నాకు చిన్న డౌట్. ఇంతకు ముందు అయితే విద్య మన దగ్గర ఉండేది, దాన్ని చంపి ఆ కేసులో ఆనందగాని ఇరికించాం. మరి ఇప్పుడు ఆదర్శ గారిని కేసులు ఇరికించాలంటే హత్య చేయడానికి ఎవరున్నారా? అవును, నువ్వు చెప్పింది కరెక్టే గురువా. ఎవరున్నారు? ఓ మెరుపు లాంటి ఐడియా వచ్చిందిరా. నిన్ను చంపేసి ఆ నేరం వాడి మీద నెట్టేస్తే ఎలా ఉంటుంది? నువ్వు చచ్చి నాకు పట్టిన పీడ, నీ హత్య కేసులు ఇరుక్కుని ఆదర్శ గారి పీడ నాకు విరగడైపోతుందిరా. ఎలాగుంది ఐడియా? గురువా, నీ ప్రాణానికి ప్రాణమైన అతి ప్రియమైన ఈ గ్రాఫుల కిట్టయ్య గారిని చంపుతావా? నేనింకా ఎంచక్క రెండేళ్ల తరువాత నీ ఆటోబయోగ్రఫీ రాద్దాం అనుకున్నాను గురువా. ఏంటి, గ్రాఫులతో సహానా? అంటే అప్పటికి నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వా? నేను చేసిన హత్యలు, మానభంగాలు, మారణహోమము, నేర చరిత్ర ఇవన్నీ సాక్ష్యాధారాలతో సహా రాసి నన్ను పోలీసులు ప్రజలు పట్టుకుని 4-5 సార్లు ఊరదీసేలా చేద్దామనే ఉద్దేశం? ఊసిపోని కబుర్లు ఆపై, లేకపోతే నిన్ను చంపేసి నీ ఆటోబయోగ్రఫీ నీ రాయాల్సి వస్తుంది నీ రక్తంతో. ఆనంద్ గారికి రేపు అమ్మాప ఉరి శిక్ష పడుతుంది, వాళ్ళ ఆస్తి మొత్తం అంత అయిపోతుంది. అప్పుడు చూడు, ఈ అరణ్యవాసం వదిలేసి రెక్కలొచ్చిన విహంగల్లా ఎగిరి ఆ ఊళ్ళోకి వచ్చి ఓ పెద్ద బిల్డింగ్ కట్టేసి ఇండస్ట్రీస్ట్గా సెటిల్ అయిపోతా. 10 మందిలో పెద్ద మనిషిలా చెలామణి అవుతా. కావాలంటే అప్పుడు అప్పుడు నా గొప్పతనం గురించి పేదల పెదధి అనే టైటిల్ పెట్టి ఒక కథ రాయి. ఏ సినిమా వాడు మన కథను చక్కని చిత్రంగా తీస్తాడు. ఎలా ఉంది ఐడియా? పోయి పోయి నీ కథను సినిమాగా తీయాలా? నువ్వు బాగుపడవురా. పిక్చర్ భలే మజా వచ్చింది కదరా. డైరెక్షన్ సూపర్ గా ఉందిరా, క్లైమాక్స్ ఇరగదీశారు. ఏంట్రా గురువు నిద్రపోయాడేంటి? ఆ కిట్టయ్య దాసుల కోసం తిరిగి తిరిగి అలసిపోయాడేమో పాపం. గురుడు ఇంక రూమ్ మార్చడా? ఎంతకాలం వరకు ఈ ఇరుకు రూమ్ లో ఉంటావురా? మళ్ళీ వీడికి తోడు ఆ ఎఫ్ఎస్ చైతన్య గడకడు. లేదులే, ఇవాళ ఆదర్శతో మాట్లాడి ఏదైనా పెద్ద ఇల్లు తీసుకుందాం. ఇది మరీ కంజెస్టెడ్ ఉందా? నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నారా? ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తిని వీడికి ఆ చైతన్య గారికి ఏదైనా పార్సల్ తీసుకొచ్చేద్దాం, ఏమంటావు? ఓకే, అంతకంటే భాగ్యమా. రోజు ఆ కాకా హోటల్ టిఫిన్ మెస్సులో భోజనం తిని తిని బోరు కొడుతుందిరా. శేఖర్ రషీద్లు ఏంటి? ఇంత టెన్షన్లో నేనుంటే చేమ కొట్టినట్టు కూడా లేదు వీళ్ళకి. పైగా సినిమాలు షికార్లు తిరుగుతున్నారా? ఏంటి వీళ్ళు? ఆదర్శ్, ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు నీకు శేఖర్ రషీద్లు ఎదురుపడ్డారా? అవును, ఏదో పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ హుషారుగా వెళ్తున్నారు. అదే అదే, నాకు శేఖర్ రషీదుల మీద అనుమానంగా ఉంది చైతన్య. పెట్టింది తిని ఉండేవాళ్ళు, మన ఖరీదైన వాచ్ తీసుకొచ్చారు. ఇవాళ రూమ్ కంజెస్టెడ్గా ఉంది, పెద్ద హౌస్ తీసుకుందాం అంటున్నారు. పైకి ఇక్కడ మెస్ భోజనం బాగోట్లేదట, అందుకని స్టార్ హోటల్కి భోజనానికి వెళ్ళారు. వీటన్నిటికీ వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పైగా మన టెన్షన్లో మనం ఉంటే ఆ దాసు కిట్టాయిల గురించి పట్టించుకోకుండా సినిమాలకి షికారులకు అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. Something is wrong, Chaitanya. Something is seriously wrong. వాళ్ళలో ఈ మార్పుకి కారణం ఏమంటావు? అదే నాకు అర్థం కావట్లేదు. మరెలా? కమాన్.
ఉండి చెప్తా. ఆదర్శ్, ఏంటిది? వీళ్ళు కొత్తగా వేసిన బ్యాంక్ బ్యాలెన్స్ 2,25,000. చైతన్య, వీళ్ళిద్దరు నా వెనక తిరుగుతూ ఇంత డబ్బేలా సంపాదించారు అంటే వీళ్ళు ఏదో తప్పుడుదారులు వెళ్తున్నారు. ఈరోజు నుంచి నువ్వు అనుక్షణం వాళ్ళని ఫాలో అవు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని వివరంగా తెలుసుకో. వాళ్ళ సంగతి తర్వాత నేను చూస్తాను. అలాగే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? రెస్టారెంట్కో స్టార్ హోటల్కో లంచ్కి వెళ్ళారు. అలాగా, నేను ఫాలో అవుతాను. ఇదిగో రషీద్, శేఖర్ తప్పుడు పని ఏదో చేస్తున్నారా? రే, ఆర్డర్ ఇరా. బెరర్, కమ్ ఫాస్ట్, తొందరగా రావాలి. ఫుల్ బాటిల్ విస్కీ తీసుకురా. రెండు సోడాలు అండ్ చిప్స్. మీ దగ్గర ఇంకా ఏమి ఉన్నాయని తీసుకురా. కమ్ ఫాస్ట్, డోంట్ వేస్ట్ టైం. తొందరగా, కమ్ ఆన్, కమ్ ఆన్. ఏయ్ రషీద్, మొన్న అమ్మాయిని తీసుకొచ్చావు కదరా, అబ్బా భలే ఉన్నారా వాళ్ళు. రియలీ? ఓ థాంక్స్ శేఖర్, నేను ఎప్పుడంతే బ్యూటిఫుల్ గా ఉందంటే. ఆహాహా, అలాంటి అమ్మాయిలతోనే తిరుగుతుంటాను, యు నో. అమ్మాయిని తీసుకెళ్ళి సినిమాకి తీసుకెళ్తుంటే అందరూ మమ్మల్ని చూస్తున్నారా? అక్కడ నుంచి సినిమాకి వెళ్ళిన తర్వాత లుమిని పార్క్ వెళ్ళాం. అక్కడ అమ్మాయి చాలా ఫాస్ట్ రా బాబు. నేను ఎప్పుడంతే. రే రషీద్, ఇప్పుడే ఫోన్ చేశాను. ఫోన్ చేయి. హాయ్ సోనియా, నేను రషీద్ మాట్లాడుతున్నాను. మీకోసం రెస్టారెంట్ లో వెయిట్ చేస్తున్నాను అమ్మా. కమ్ ఫాస్ట్. హాయ్, ఐఎమ్ శేఖర్. కమ్ ఫాస్ట్ యార్. ఓకే. రే రషీద్, వాళ్ళు వచ్చేస్తున్నారంట రా, దాంట్లో ఉన్నారంట. Yes, really? Okay, no problem, man. Just now. Hey, come on, fast, man. No intellect is anything. Nick, double leku kawala, taku kawala. Fast garawali. Okay, ready? Fast, glass pete. Okay. Pra. Hey, main pilchna pura fast garawali. Okay, sir. Hey, mandu bera. Postna rare. Cheers. ఆహాహా, ఆ చెత్త రూమ్ నుంచి బయటపడ్డావురా, స్వర్గంలోకం కనిపిస్తుంది చూడరా. ఇంత హ్యాపీగా ఉందిరా. యాస్, ఇంత ఎంజాయ్మెంట్ చేసాం ఇప్పటి వరకు? లేదు, ఎప్పుడు చేయలేదు. అవునరా. రే రే రే, అమ్మాయి లేరు రైకరా, మా ఊపి పట్టు. ఎంత డబ్బైనా సరే అని చెప్పాను.
హాయ్ సోనియా, ఏంటమ్మా లేటు? దారిలో ఉన్నావా? ఓకే కమన్ ఫాస్ట్, నీకు డబ్బులు ఎంత కావాలంటే అందిస్తాం. ఓకే రెడీ? రే ఆ అమ్మాయి వస్తుంది, రెడీ మందేసుకో. ఓకే రెడీ డన్. ఓకే డన్. షోరూమ్కి వెళ్దాం, అక్కడ క్యాష్ ఇచ్చేసి కొత్త బండి కొంటాను కదా అందుకని. ఆ తర్వాత మనం ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్దాం. ఓకే ఠీక్. ఏంటి సార్ బిల్ ఎంత అయింది? 500 సార్. 500 ఓన్లీ? Yes సార్. ఓకే నో ప్రాబ్లం, చాలా తక్కువైంది బిల్. తీసుకో 1000 రూపాయలు. థాంక్యూ సార్. ఓకే తీసుకో. కమాన్ లెట్స్ గో. కమాన్